కరీంనగర్ జిల్లాలో కూడా అప్పటికి ఇంకా మెడికల్ కళాశాల ఏర్పాటు కేవలం ప్రతిపాదన స్థాయిలోనే ఉండడం జరిగింది సరివల ఈ మంజూరు కాబడేటువంటి మెడికల్ కళాశాల నేను నాకుండేటువంటి అనుభవం కాదు వాస్తవంగా ఇప్పుడు ఏర్పాటు చేయబోయేటువంటి ఈ కళాశాల గాని దానికి అనుబంధ ఆసుపత్రి గానివండి రాబోయేటువంటి ఒక 50 100 సంవత్సరాల వరకు దాని వినియోగం ఇవర్ మనం ఏర్పాటు చేసే కళాశాల ఇప్పటి భౌగోళిక పరిస్థితులు కాదు రాబోయేటువంటి ఒక 100 సంవత్సరాల భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మనం ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా మన దగ్గర ఈ స్థలాల అందుబాటు అనేది ప్రధానం మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థలాల అందుబాటు ఒకటి తరూర్ క్యాంప్ లొకేషన్ ని ఒకటి భావిస్తున్నాం అట్లాగే వాళ్ళ చెలిగల్ ఏ వ్యాపార ప్రదర్శన క్షేత్రం ఆనాడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఆరంభంలో వాళ్ళ వ్యాపార మౌలిక अरवे डेबई एकर स्थल अदाट कड़ी इट वाज मोर देन 100 एकर्स अंदर मन इरव व्यवसाय मार्केट यार्डक दादापर 5-10 एकर्स मार्केट गोदा मिंदी वो अरवे एकर पैन मन को इपड़क अदाटी अड़े जिला कार्यलय समुदाय एर्पट्टी एसपी कार्यालय क्यांप आफीस ज्युडिशियल कॉम्प्लेक्स न्याय स्थानाल समुदाय प्लेस लोकेशन आइडेंटिफाई इपड़े मन को आरटीसी बस डिपो एर्पट्टी इवंटी तोड़ेद अडजाइनिंग विद रेजिडेंशियल लोकालिटी मोर అక్కడ హౌసింగ్ బోర్డ్ కూడా మనకు ఏర్పాటు చేయబడింది కాబట్టి ఉన్న పరిస్థితుల్లో అక్కడ మనకు భవిష్యత్తులో ఏదైతే ఉందో రాబోయే ఒక 50 100 సంవత్సరాలను మనం పరిగణలోకి తీసుకుంటే అక్కడ ఆసుపత్రి గట్ట ఏర్పాటు చేసినట్లయితే కొంత కంజెషన్ ట్రాఫిక్ కంజెషన్ ప్రధానంగా ట్రాఫిక్ కంజెషన్ ఏర్పాటు కాబడడంతో పాటుగా ఈ బయోమెట్రిక్ వేస్ట్ తోని పరిసరాలన్నీ అన్హైజీనిక్ గా మారేటువంటి ఒక ప్రమాదం ఉండేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనకి ఏ విధమైనటువంటి ట్రాఫిక్ అవంతరాలు లేకుండా ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఇప్పుడు చెలిగల ఏదైతే ఉందో ప్రధానంగా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవడానికి అది జాతీయ రహదారిపై నిలకొల్పబడింది దానికి తోడు చెల్లిగల్ నుండి ధర్మపురి వైపు ఏదైతుందో రాబోయే కాలంలో మనకు బైపాస్ రోడ్డు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి రేపు ఎన్హెచ్ విస్తరణలో భాగంగా జగిత్యాల పట్టణాన్ని బైపాస్ చేయడానికి అలా చెల్లిగల్ అదే ప్రాంతానికి వెళ్లి ధర్మపురి వైపు ఏదైతుందో బైపాస్ రోడ్డు చేసేటువంటి ఒక అది కూడా పరిశీలనలో ఉంది అంటే అది మనక బౌషలనుకుంటి ఈ హాస్పిటల్ ఎలోపది కూడా అయిపోతుంది కొలి నెలకొల్పబడేటువంటి ఒక కళాశాల గాని ఆసుపత్రి గాని ఏదే గాని ఇది జిల్లా కేంద్రం జగిత్యాల జిల్లా తో పాటుగా పరిసర ప్రాంతాల కంటడికి ఉపయోగకరంగా ఉండే విధంగా దీన్ని నెలకొల్పబోతున్నాం కొలి చిరవర్గమైనటువంటి ఒక మన కోర్ట్ల కాన్సెన్సిస్ తీసుకున్నట్లయితే मन कोरुट मेटी अवी चलगेल के चेरक अवकाश मैं पोंबा मन आस्पत्र वित् मिनिमम अब्स्ट्रक्शन आस्पत्रि चेरकोटने प्रधान वित् मिनिमम अब्स्ट्रक्शन वित् मिनिमम ट्राफिक कंजेशन आस्पत्रि चेरकोटने प्रधान दाने मन परशी भावन तो प्रतिपादन मरी स्वयं सीएम गार दृष्टि तस्क्रमे का
ఇతర ప్రజాప్రతి దృష్టి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. జరుగుతుంది కూడా అని చెప్పాను. ఇందులో ఏదైతే ఉందో నేను వ్యక్తిగతంగా నేను ఏదేమైనట్టు అంటే నాకుండేటువంటి ఒక ఆలోచనతోని అనుభవంతో నేను పేర్కొంటూ అని చెప్పాను. దానికి ఇలా రాజకీయంగా మరి ఎమ్మెల్యే గారు నిజంగా కూడా నాకు కొంత బాధ కలిగింది చెప్పండి. జేఎన్టీయు కాలేజీ బాటకు పోయి అక్కడ పెడతారా? నాకు ఆశ్చర్యమే. అప్పుడు కొడిమేల వాజ్ పార్ట్ ఆఫ్ జైత్యాల అసెంబ్లీ సెగ్మెంట్. అక్కడ 100 ఎకరాల స్థలం మనకు అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్తులో ఏదైతుందో సాంకేతిక విశ్వవిద్యాలయం రూపుదిద్దుకునేటువంటి ఒక అవకాశం ఉందని, అది నెలకొల్పబడ్డప్పుడు ఏదైతుందో మొత్తం తెలంగాణలోనే మీకు రాష్ట్ర రాజధాని కుక్కట్పల్లిలో ఒకటి ఉంది, జేఎన్టీయు కళాశాల. దానికి అదనంగా ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం తెలంగాణలో, అది చరిత్రలో ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పంటుండే. ఓ 100 ఎకరాల విస్తీర్ణతలో ఏర్పాటు చేసుకున్న కొండగట్టు ఆంజనేయ స్వామి పవిత్ర దేవాలయ సన్నిధిలో అని చెప్పంటుండే. జేఎన్టీ కాలేజ్ ఎక్కడ పెడతా, మరి ఎక్కడ పెట్టాలో చెప్పండి. నేను ఇప్పటికైనా సరే పోనీ నా తప్పు, నేను జనానికి గెలవడానికి చెప్పండి అంటూ నేను జేఎన్టీ కాలేజ్ అక్కడ పెడతా అని చెప్పి అక్కడ పెట్టకుండా ఎక్కడ పెట్టేదోటి ధరూర్ క్యాంప్లో పెట్టేదోటి నా నిజంగా జనానికి ధరూర్ క్యాంప్లో పెట్టి ఉండి ఉన్నట్టు అయితే ఇవాళ కలెక్టరేట్ ఎక్కడ పెడితే నిజంగానే జేఎన్టీ కాలేజ్ గట్ట ధరూర్ క్యాంప్లోనే ఏర్పాటు చేసి ఉండి ఉన్నట్టయితే ఇవాళ జిల్లా కార్యాలయాల సముదాయం పరిస్థితి ఏమవుతుండే అంటుంది. నేను ఆ కాలేజీ ఏదైతే కేవలం విద్యార్థులకు మాత్రమే పరిమితమైంది, జేఎన్టీయు కళాశాల కేవలం విద్యార్థులకు మాత్రమే పరిమితమైంది, అది విత్ హాస్టల్ ఫెసిలిటీ, విత్ హాస్టల్ ఫెసిలిటీ. మెడికల్ కాలేజ్ ఈజ్ నాట్ లైక్ దట్. మెడికల్ కళాశాల ఏదైతే ఉందో ఇది ఆసుపత్రి ప్రధానం, దీనికి అనుబంధం. ఆసుపత్రి ఏదైతుందో రోగులకు వైద్య చికిత్సకు సంబంధించింది. ఇలా రోగుల వైద్య చికిత్స అనేది అంటే ప్రస్తుతం సైన్స్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అవుతుందో అటువంటి యొక్క మరి రుగ్మతలు కూడా పెరిగి వస్తున్నాయని చెప్పి అంటున్నా. అసలు మనం ఇదేంటి ఇప్పుడు వచ్చింది నా కరోనా, అసలు ఈ కోవిడ్ లాంటి ఇది కరోనా ఉధృతి వస్తుంది ఎవరు ఊహించలేని చెప్పి అంటున్నాను. అంటే పరిస్థితి ఏదైతే ఉందో రెసిడెన్షియల్ లొకాలిటీస్ కానీ జన సముదాయానికి ఆసుపత్రులు ఎంత దూరంగా ఉంటే అంత మెరుగు. జన సముదాయానికి ఎంత దూరంగా ఉంటే, ఎంత డిస్టెంట్గా ఉంటే అంత మెరుగు. అది దయచేసి దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళ కళాశాల కానీ ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి 20 ఎకరాలు సరిపోతుంది. మినిమం రిక్వైర్మెంట్ 20 ఎకర్స్ అన్నది. ఇట్ డస్ నాట్ మీన్ 20 ఎకరాలకే పరిమితం కావాలని లేదు కదా. భవిష్యత్తులో విస్తరణకి ఏదైతుందో స్కోప్ ఉండాలనే ఉండద్దా? భవిష్యత్తులో విస్తరణకి స్కోప్ ఉండాలనే ఉండద్దా? అసలు అక్కడ 50 ఎకరాలు 60 ఎకరాలు మనకు అందుబాటులో ఉందంటే భవిష్యత్తులో విస్తరణ స్కోప్ ఉంటుంది. అక్కడ మొత్తం రాష్ట్ర స్థాయిలో ఎన్ని సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పంటున్నాను. అవన్నీ కూడా మనం ఇక్కడ విస్తరింపబట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పంటున్నాను. అంటే జగిత్యాల ఏదైతుందో అది మెడికల్ హబ్ కాబోదు, మెడికల్ హబ్ కాబోతుంది అని చెప్పంటున్నా. ఇలా చెలిగల్లో ఏదైతుందో మరి వైద్య కళాశాల అనుబంధంగా ఆసుపత్రి ఏర్పాటు చేస్తూ అక్కడ ఇక్కడ నెలకొల్పబడ్డట్టయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నెక్స్ట్ స్టేట్ క్యాపిటల్, నెక్స్ట్ స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్ తదుపరి ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నట్టు మెడికల్ హబ్గా మారబోతుందని చెప్పంటున్నాను. ఇలా ఆసుపత్రి లొకేషన్ అనేది ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ విస్తరణలో భాగంగా బీబీ నగర్లో నెలకొల్పింది. బీబీ నగర్ మన నల్గొండ పొద్దుట వస్తుంది బీబీ నగర్. ఎందుకు డిస్టెంట్ ఉండాలి, ఇతర ప్రాంతాలకి వచ్చేటట్టు ఒక రోగులకు సన్నిహితంగా ఉండాలని చెప్పారు. ఇవాళ ఏం సరిపోతుంది? మొన్న ఏమైతే సీఎం గారు కూడా ఏదైతున్నదో అల్వాల్ నుండి ఓరార్ మధ్యలో ఒక ఆసుపత్రి ఏర్పాటు చేస్తారు. అల్వాల్ నుండి ఔటర్ రింగ్ రోడ్ మధ్య ఏదైతుందో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని చెప్పాను కదా. అంటే వేర్ హాస్పిటల్స్ హ్యావ్ టు బి లొకేటెడ్ అనే దాని వరకు నేను చెప్తున్నా చెప్పి అంటున్నాను. దాన్ని ఏదైతుందో సరే ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది నాయన, నిర్ణయం ఎట్లా మీ చేతుల్లో ఉంటుంది.
केवल नी प्रतिपादन अल्टिमेट डिसीजन लाइज़ विद द गवर्नमेंट अल्टिमेट डिसीजन लाइज़ विद द गवर्नमेंट मार्च लेन का कहीं अवगाहन कल उपयोगपड़ी कदा दानेंटू एक् लेकिन नैक्स सेंटर एक् अरे ना नैक्स सेंटर इट वन आफ इट्स कैंड इन तेलंगाना మొత్తం తెలంగాణలో ఒకటే నాక్ సెంటర్ ఉంది నెక్స్ట్ క్యాపిటల్ హైదరాబాద్ ఇది ఒకటే నాక్ సెంటర్ ఉంది అప్పుడు నూకపల్లి హౌసింగ్ బోర్డుకు అనుసంధానంగా నూకపల్లి ఏదైతుందో 4000 గృహ సముదాయాన్ని మనం నిర్మాణ ఆ దరుడు క్యాపిటల్ పెట్టేది ఉంటినా ఇదొక ఆలోచన తప్పు పట్టడం కాదు కదా నేనేది అక్కడ నూకపల్లి హౌసింగ్ సముదాయం వస్తుంది కాబట్టి 4000 గృహాలు వస్తున్నాయి కాబట్టి ఏదిస్తుందో మరి అటాచ్ అనుసంధానంగా ఏర్పాటు చేశారు ఆ నూకపల్లి హౌసింగ్ కాలికిట్లా రోడ్ వేయాలి వేల అధికార పార్టీ సభ్యుడిగా నూకపల్లి ఏదిస్తుందో దాని రోడ్ వేయాలి అంశాన్ని లేవనెత్తుతున్నాడు కాబట్టి దాని రాజకీయ కోణంతో చూడవలసిన అవసరం లేదు దేవుడు చెల్లిగల్ ఎంపీటీ ఎన్నిక వస్తుంది కాబట్టి నేను ఆయన నీ ఎంపీటీ ఎన్నిక హాస్పిటల్ నిలబడిపోయా మీ ఎంపీటీ వదులుకుంటా పో చెప్పంటున్నా మీ ఎంపీటీ వదులుకుంటా పో చెప్పంటున్నా నేను మీ ఎంపీటీ కోసం రాజకీయం చేసినట్టు ఎంపీటీ మీ పోటీ చేయపో చెప్పంటు నేను మళ్ళా రేపటి ఎట్లా లేదు కదా పోటీ చేస్తాడని చెప్పండి మళ్ళా మళ్ళీ అది వాళ్ళే అంటారు సమస్య ఇక్కడ ఎంపీటీసీ రాజకీయాలు కాదు ఇక్కడ వాస్తవాలను పరిగణలు తీసుకొని భవిష్యత్తు ఒక 100 సంవత్సరాలు రేపు నేనుంటా నాదింత నేను 70 ఏళ్ళు వచ్చినాయి ఉంటే ఇంకో 10 ఏళ్ళు ఉండగావచ్చు వారికి 60 ఏళ్ళు ఉన్నట్టున్నాయి వారు ఇంక 20 ఏళ్ళు ఉంటారు కావచ్చు కానీ మేము కాదు కదా మా భవిష్యత్ తరాలు చూస్తాయి మా భవిష్యత్ తరాలు చూస్తాయి అని చెప్పి అంటున్నా కాబట్టి ఇది తీసుకోబోయే నిర్ణయం అనేది భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మరి జగిత్యాల పురోగతిని